ఇసుక రే రీచ్లు అక్కడ ఉన్నాయి మా కాన్సెన్స్లో ఇసుక రీచ్లు అక్కడ నేను ఎంపీ ఉన్నప్పుడు ప్రయత్నం చేసిండట అది వీలు కాలేదంట మా మీరు ఎప్పుడన్నా నేను చెప్పింది అబద్ధం అయితే అబద్ధం కావచ్చు మీరు ఎప్పుడన్నా వీలైతే ఆ ఏరియాకి వచ్చి సుమన్ గారు ఎన్ని కోట్లు రూపాయలు వాళ్ళే చెప్తారు ఇక్కడికి వచ్చింది ఇసుక రీచ్ల కోసం ఒక నాలుగైదు రీచ్లు ఉన్నాయి అంటే అంటే షాండ్ కుంభకోణం ఇసుక కుంభకోణం ఇప్పటికే ఆయన ఆస్తి ఐదు వందల కోట్లు దాటినాయని చెప్పి అంచనా వందల కోట్లు కోట్లు దాటినాయి మామూలు చాలా చిన్న స్థాయి నుంచి అందుకే నేను చెప్తే ఐదు వందల కోట్లు అంటే చాలా పెద్ద చెప్తే గొప్పగా అనిపిస్తుంది ఆశ్చర్యం అనిపిస్తుంది అవును నేను అనేది ఆశ్చర్యమే నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది మీకు రెండు ఫోన్ పోత మూడు నంబర్లు ఇస్తాను అక్కడికి ఒకసారి వచ్చి ట్రిప్ చేయండి మామూలుగానే అడగండి ఇద్దరు ముగ్గురు ముంచిండు బలవంతంగా ఇల్లు జాగా గుంజుకున్నాడు కట్టిన ఇల్లు జాగా కూడా గుంజుకున్నాడు ఒక రైతు దగ్గర ఆయన ఇల్లు కా మన ఒక ఒక ఇల్లు జాగ కొనుక్కున్నాడు బొక్కలోటి ఏరియాలో అది అమ్మి మూడు కోట్లు కొనుక్కు మూడు కోట్లు తీసుకున్నాడు అది ఆ హైవే ఇంజనీర్లు ఉంటారు కదా మా దగ్గర నేషనల్ హైవే పోతుంది ఆ ఇంజనీర్లు చెప్తారు ఏందన్నా మమ్మల్ని పీడించగా తింటాడు మమ్మల్ని పీడించు పీడిచ్చుగా పిప్పి చేస్తాడు ఇల్లు కట్టియమన్నాడు డబ్బులు ఇవ్వమంటాడు అక్కడ కేతలపల్లి గ్రామ పంచాయతీలో ఇల్లు కట్టుకున్నాడు చేసేయండి అది హైవే వాళ్ళు కట్టించాన సొంతంగా కట్టుకోలే నేను చెప్పే విషయం కాదు మీరు అక్కడికి వచ్చి విలేకరులు అనేది చెప్తారు ప్రెస్లు అనేది చెప్తారు మన భీమారం పోతే నూట ఇరవై ఐదు ఎకరాల భూమి కొనుక్కున్నాడు ఆ కాస్ట్లీ భూమి అది దాని అంచనా వేసుకోండి ఈ ఇసుక మీద వచ్చే రీచులు ఆయిల్ ఫామ్ మీద సాగు చేస్తున్నాను కూడా విన్నాను దానికోసం ఐదు వందల కోట్లు దానిలో పెట్టుబడి పెట్టుకోవడం కోసం సాగు చేసుకుంటాడు ఈయన వాటా పెట్టడానికి ఇవన్నీ నడతలేవు కదా నేను ఉంటే నడవే అని చెప్పి నేను ఆయనకు అడ్డుపడలే ఎక్కడ ఆయిల్ ఫామ్కి అడ్డుపడలే ఇల్లు కట్టుకుంటే ఎందుకు కట్టుకునే లేదు ఇసుక రీచుల దాకా డబ్బు తీసుకుంటే వద్ద లేదు నేను ఆ కాంట్రెస్లో ఉంటే నాకు మంచిది మంచి నా దగ్గరికి జనం వస్తారట నాకు జనం రావద్దని ఒక కుట్ర చేస్తే నేనేమనుకున్నాను అంటే ఎక్కడున్నా నేను ఏ పార్టీలో ఉన్నా నాది నాది ఉంటుంది నాది నాకుంటున్న ఉద్దేశం కొద్ది నేనే తప్పు పార్టీ అవ్వదు లేదు ఇప్పుడు కేటీఆర్కి తెలియదా మరి మీరు చెప్తున్న ఇంత స్థాయి అవినీతి కానీ డబ్బులు సంపాదించడం కానీ లేకపోతే ఈ దౌర్జన్యాలు కానీ నియోజకవర్గంలో ఆయన బిహేవియర్ సరిగా లేకపోవడం కానీ కార్యకర్తలు వేధించడం కానీ ఇవన్నీ కేటీఆర్ నోటీసులు లేవా మరి ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడు కదా గట్టిగా అంటే నేనేమంటానంటే తెలుసా తెలియ నాకు తెలియదు దాన్ని క్లారిటీ నాకు తెలుస్తుంది కాన్ఫిడెన్స్ ప్రజలకు అయితే అంటే ఖచ్చితంగా అర్ధంలో చూసినట్టే కనబడతాయి ఎవరిని అడిగినా నలభై ఏళ్ళు దాటినోళ్ళు పాటలు ఉండదు అంటే ఈయన అయ్య చూప చూస్తా ఈ గర్వమా కేసీఆర్ కాదు మరి మరి ఆయన అవమానించాడు కదా ఆయన కూడా అవమానించాడు కదా ఇలా అందరితోటి బలవంతంగా ప్రెసిడెంట్లు పెట్టిస్తాను అంత ఎందుకు నువ్వు నువ్వు మంచోనే కదా ఇన్ని వందల కోట్లు అభివృద్ధి చేసినావు కదా ఇన్ని వందల కోట్లు అభివృద్ధి చేసావు అంటే అందులో పర్సెంటేజ్ కోసమే చేసినావు ఇప్పుడు ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు సుందిల బ్యారేజ్ కట్టిండ్రు అన్నారం బ్యారేజ్ కట్టిండ్రు ఇలా కొత్త నాటకం ఇస్తాడు నేనే పోయి పదహారు వందల కోట్లతోటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పెట్టి జనానికి ఇప్పిస్తున్నా అని చెప్తాను అది ప్రాజెక్టు అలికేషన్ అప్పుడే ఉంటుంది